స్పెషాలిటీలో ఎక్కువ చాలామంది పేషెంట్స్ మనం చూస్తూనే ఉంటాం, చాలా సీరియస్ పేషెంట్స్ కూడా వస్తుంటారు మనకి. మీరు బాగా ఇబ్బంది పడి బాధపడి ట్రీట్ చేసిన ఆపరేషన్స్ కానీ పేషెంట్స్ కానీ ఏదైనా ఒక మూమెంట్ గుర్తుందా? మూమెంట్ అని కాదు, యాక్చువల్లీ అంటే మాకు మనం చేస్తే కట్టగా బతికేవాడే చనిపోయారా అన్న అట్లాంటిది లేదు, సిచ్యువేషన్ కాదు. కానివ్వండి, ఐ కేమ్ అక్కడ సిచ్యువేషన్ యంగ్స్లో 28 to 29 ఇయర్స్ ఉంటాడు, లైక్ నేను 43 అండి. సో వాళ్ళకి ఆ అబ్బాయి ఒకటే వచ్చాడండి, హార్ట్ అటాక్ ఉంది, మ్యాసివ్ హార్ట్ అటాక్, పేరెంట్స్ లేరు. ఆ అబ్బాయి ఏమో ఆల్రెడీ డ్రౌజీగా ఉన్నాడు. కాల్ చేస్తే మేము ఎవరికి ఇన్ఫామ్ చేసే పరిస్థితుల్లో లేము. ఆ అబ్బాయిది ఐడి కార్డు ఒకటి ఉండింది, వాళ్ళ ఆఫీస్కి ఇన్ఫామ్ చేస్తే లేదండి ఈరోజు అబ్బాయి ఆఫ్లో ఉన్నాడు రావట్లేదండి, లేదండి ఆ అబ్బాయి సిచ్యువేషన్ ఇలా ఉంది ఆఫీస్ నుంచి ఎవరైనా పంపించండి సార్ చూస్తాం సార్ చెప్తాం సార్. హార్ట్ది ఏంటంటే ఆ ఫస్ట్ 4 hours మనకి, ఫస్ట్ 4 to 6 hours గోల్డెన్ అవర్ అంటాం. ఆ లోపల కానీ సేవ్ చేయగలిగితే మనము మజిల్కి, హార్ట్ మజిల్కి డ్యామేజ్ కాకుండా కాపాడచ్చు. ఓకే, సో ఈ అబ్బాయికి ఇప్పుడు ఏంటి, మేము ఆ 1.5 hours వెయిట్ చేయాలా, ఆ 1.5 hours ట్రీట్ చేయాలా, వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయాలా, వాట్ ఎవర్ యు డూ. సపోజ్ మీరు టేబుల్ పైన పేషెంట్ని తీసుకొని అబ్బాయికి ఏమైనా అయితే చనిపోతే దే విల్ క్యాచ్ యు, రిస్క్ మీకు, హాస్పిటల్ని పట్టుకుంటారు. ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలి? సో వాట్ వీ డిసైడెడ్, మేము మా మెడికల్ సూపరింటెండెంట్ ఆఫీస్కి ఇన్ఫామ్ చేసి సార్ యంగ్ ఫెలో సార్ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు చనిపోతాడు సార్ మ్యాక్సిమమ్ 2-3 hours ఎక్స్టెన్సివ్ ఎంఐ సార్ ఆల్రెడీ పల్సు చాలా అంటే 120-130 హార్ట్ రేట్ ఉంది బీపీ 90-60 ఫెయిలియర్లోకి వెళ్తున్నాడు సార్ ఇఫ్ యూ డోంట్ సేవ్ హిమ్ వీ మైట్ లూజ్ హిమ్ అంటే ఓకే హాస్పిటల్ విల్ యాక్సెప్ట్ ద రిస్క్ మీరు చేసేయండి ప్రొసీజర్ ఓకే వి టుక్ హిమ్ ప్రొసీజర్ చేశాము వి రెస్క్యూడ్ ద పేషెంట్ నెక్స్ట్ డే పేషెంట్ రికవర్ అయ్యాడు వాళ్ళ మదర్ ఫాదర్ మమ్మల్ని ఏమన్నారు తెలుసా అండి మీరు డబ్బుల కోసం మా అబ్బాయిని తీసుకెళ్ళి ఈ ట్రీట్మెంట్ చేశారు ఓకే ఏం లేకపోయినా కానీ ఓకే జస్ట్ చచ్చిపోతాడని చెప్పి హాస్పిటల్కి వస్తేనే ఇట్లా చేస్తారు దట్ వాజ్ ద వర్స్ట్ మూమెంట్ ఐ సా ఇన్ మై లైఫ్ ఎంత అంటే ఇట్ హ్యూమిలేట్స్ యూ టు ద కోర్ అప్పుడు మా అడ్మినిస్ట్రేటర్ మెడికల్ సూపరింటెండెంట్ నన్ను ఎట్లా చూశారంటే చేయాలని చేసావు బాగా అయింది అన్నట్టు చూసి అంటే నాకు ఇప్పుడు కూడా అంటే నాకు ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్ ఓన్లీ థింగ్ ఈజ్ అంటే ఎన్ థింగ్ ఏంటంటే సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి వాట్ హర్ట్ మీ ద మోస్ట్ వాజ్ మనం ఒక లైఫ్ సేవ్ చేసినా కూడా పేరెంట్స్ చూడు మనల్ని ఎట్లా చేశారు ఓకే దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ ఇన్ లైఫ్ అండి మనము వీ కెన్ నెవర్ ఫర్గెట్ ఆ తర్వాత నుంచి మనం ప్రొసీజర్ చేయాలంటే నేను పచ్చాలు ఆలోచిస్తాను ఇప్పుడు ఎట్లా వీళ్ళు అటెండెంట్ లేరు కదా చేయాలా వద్దా ఇన్ని భయాలు ఉంటాయి మా పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ హాస్పిటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది ఇవన్నీ ఆలోచించరు అన్ఫార్చునేట్ ఇప్పుడు ఎక్కువ పేషెంట్స్ ఎవరికన్నా సీరియస్ అయ్యి చనిపోయినా కానీ వాళ్ళ రిలేటివ్స్ వచ్చి డాక్టర్స్ మీదే ట్రూ అందుకనే మేమందరం కూడా కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటే దెబ్బలు తినడానికి తట్టుకోవడానికి ఉండాలి కదా అందుకే జిమ్ చేస్తున్నారు ఇప్పుడు కూడా అది నా వర్క్ ఇట్స్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ స్టైల్ అనుకోండి నాది వదిలేసి జరిగాయండి అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఏమన్నా అట్లీస్ట్ అండి లేదు మేము చాలా ప్రాక్టికల్గా ఉండి హ్యాండిల్ చేస్తూ ఉంటాం బేసిక్గా మేము ఫ్యామిలీకి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఫ్యామిలీ అంటే ఇప్పుడు అందుకనే వీడియో కౌన్సిలింగ్లు ఇవన్నీ వచ్చేసాయి సో అవన్నీ చూసే చేస్తాం ఓకే బిఫోర్ సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఎవరన్నా ఇండస్ట్రీ నుంచి మీ దగ్గరకు వస్తారా పేషెంట్స్ అలా క్లోజ్ అయ్యి మీరు ఇండస్ట్రీకి రావటమా లేకపోతే లేదండి నేను యాక్చువల్లీ చెన్నైలో చదువుకున్నప్పుడే స్టేజ్ ఆర్టిస్ట్ అండి స్టేజ్ పైన పర్ఫార్మెన్సెస్ అవి చేస్తాను మీరు స్టేజ్ ఆర్టిస్ట్ సో అది చేసేవాడిని సో అదొక ప్యాషన్ ఎప్పుడూ ఉండేది నాకు ఇంకా మెడిసిన్ ఇంకా అయిపోయి ఇట్లా నేను అప్పుడు అపోలోలో వర్క్ చేస్తూ నాకు అక్కడ ఇక్కడ యాడ్ చేయొచ్చు కదా అట్లేదో ఒకటి చిన్న చిన్న వస్తే అదే ఐ థింక్ ఏది జరిగినా అండి మనం ఎంత ఎఫర్ట్ ఏది ఉన్నా మన ఫేట్లో అది రాసుంటే అది జరుగుతుంది ఓకే కర్మ అనే సిద్ధాంతాన్ని వీ హ్యావ్ టు బిలీవ్ ఓకే సార్ ఇండస్ట్రీలో కామన్ రేపు మార్నింగ్ మీకు షూట్ ఉంటుంది ఇవాళ నైట్ లేదండి ఆ క్యారెక్టర్కి వేరే వాళ్ళని పెట్టేసుకుందాం మార్చేసాం సారీ అని చెప్పే వాళ్ళు ఉన్నారు బట్ రేపు మార్నింగ్ షూట్ ఉన్నా కానీ రేపు మార్నింగ్ షూట్ ఉన్నా ఇవాళ నైట్ కూడా కాల్ రాదు కొంతమందికి మిమ్మల్ని షూట్ నుంచి క్యాన్సిల్ చేసామని కూడా రాదు ఫోన్ లిఫ్ట్ చేయరు మెసేజ్కి రిప్లై ఉండదు అవును అవి కామన్ ఇండస్ట్రీలో ఎంత పెద్దోడికైనా జరిగేది ఇండస్ట్రీలో ఇలాంటివి బాగా జరిగితే యాజ్ ఎ డాక్టర్గా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కొంచెం ఆ పెయిన్ భరించాలంటే కష్టమే అలాంటి శ్రీమంతుడికి జరిగిందని నేను విన్నాను మీకు అది ట్రూ శ్రీమంతుడు యాక్చువల్లీ నేను క్యారెక్టర్ చేయాల్సింది అది నేను యాక్చువల్లీ అప్పుడు కాల్ చేసి నాకెవరో లేదండి ఇది హీరో గారి సజెషన్ అది ఇది అంటే నేను వాళ్ళ బ్రదర్లా సార్ నాకు బాగా క్లోజ్ తనని అడిగితే చేసింది ఎవరో దాన్ని ఎవరిపైన డైవర్ట్ చేసి సో దెన్ ఐ రియలైజ్డ్
సీ లైఫ్ లో ఇవన్నీ స్మాల్ థింగ్స్ ఇఫ్ యు ఆర్ డిస్టైన్డ్ టు గెట్ ఇట్ యు విల్ గెట్ ఇట్ అండ్ నేను విన్నది కూడా శ్రీమంతుల్లో ఆ క్యారెక్టర్ ఎందుకు తీసేశారు అంటే లాస్ట్ మూమెంట్ లో మహేష్ బాబు కన్నా భరత్ రెడ్డి బాగా హైట్ ఉంటాడు హీరో పక్కన ఆ క్యారెక్టర్ కి బాగోదు అని కూడా విన్నా అంటే మీ హైట్ కూడా కొంచెం మైనస్ అవుతుంది ఏమన్నా పెద్ద హీరో ఈ పాయింట్ నాకు తెలియదు అండి నేను ఇప్పుడే వింటున్నాను అది ఉంటే ఇప్పుడు నేను మన కాళ్ళు అయితే కట్ చేసుకోలేం కదండి అది మనం ఏం చేయలేము మైనస్ అయ్యిండి వచ్చండి ఇట్ ఈస్ దట్స్ అ పాసిబిలిటీ అది జనరల్గా అన్ఫార్చునేట్లీ ఏంటంటే హీరో ఎలివేట్ అవ్వాలంటే నేను మహేష్ బాబు గారిని అట్లా వాళ్ళని ఉద్దేశించి కాదు ఏ డైరెక్టర్ అయినా కూడా వెన్ దే వాంట్ టు పోర్ట్రే దేర్ హీరో దే వాంట్ దేర్ హీరో టు బీ ప్రజెంటబుల్ అండి పక్కన క్యారెక్టర్స్ పెద్దగా ఉన్నట్టు ఐ క్యాచర్స్ అవుతాయి అది దట్స్ ఎ జస్టిఫైడ్ థింగ్ చాలామంది హీరోస్కి ఇబ్బంది అవుతాయో మీ హైట్ కూడా అందుకనే నేను చాలా మంది ఎవరితో చేయట్లేదు ఏదో మనం డిఫరెంట్ క్యారెక్టర్లు చేసుకుంటున్నాం తనకంటే ఐ థింక్ ఒక వన్ ఇంచే ఉంటుంది 6'2" మీద 6'2" థింక్ ప్రభాస్ కూడా 6'2" 6'1" అనుకుంటా అయితే నాకు ఐడియా ఓకే సో ప్రభాస్ కానీ మహేష్ బాబుకి కానీ ఇలాంటి కొంతమంది హీరోలకి ప్రాబ్లమ్ మీ హైట్ ఎందుకంటే వాళ్ళకి ఈక్వల్ క్యారెక్టర్స్ ఏమైనా పెట్టాలన్నా సీన్స్ పెట్టాలన్నా విలనిజం చూపించాలన్నా కొంచెం కష్టమైద్దేమో మీ హైట్కి కానీ మీ పర్సనాలిటీ డైరెక్టర్ పర్స్పెక్టివ్ అండి మనం ఎవరు జడ్జ్ చేయటానికి డైరెక్టర్ అనుకుంటే ఏదైనా చేయొచ్చు డైరెక్టర్స్ ఆయన బాల్ కోట్ ఇన్ ఇస్ బాల్ ఇస్ ఇన్ ఇస్ కోట్ ఆయన డెసిషన్ ఓకే దీనివల్ల ఎప్పుడైనా క్యారెక్టర్స్ మిస్ అయ్యాయి నువ్వు చేయలేదు ఈ క్యారెక్టర్ అందుకే అని చెప్తుంటారు కదా కో ఆర్టిస్టులు కానీ కో డైరెక్టర్స్ కానీ తక్కువ అండి నాకు యాక్చువల్లీ ఇండస్ట్రీ ఫ్రెండ్సే తక్కువ ఈ కాన్వర్జేషన్సే నేను జనరల్గా తీసుకురాను దీని గురించి డిస్కషనే పెట్టుకోను మనది కానీ రాస్తే వస్తుంది లేదంటే లేదు దట్స్ ఇట్ ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్ ఓకే బట్ మీకు బాగా ఇష్టమైన ఫీల్డ్ కాబట్టి వచ్చారండి బట్ బాగా పెయిన్ అనిపించిన సిచ్యువేషన్ ఉందా ఇండస్ట్రీలో మీకు పెయిన్ అస్సలకి ఎంతగా అంటే లైక్ ఐ మీన్ యు సీ యాజ్ ఎ హ్యూమన్ గా ఎవ్రీబడీ టెన్స్ టు గో త్రూ ఆఫ్ కోర్స్ ఐ అగ్రీ సీ ఇన్సల్ట్స్ ఉంటాయి ఇన్సల్ట్ డెఫినెట్లీ యు విల్ ఫీల్ బ్యాడ్ సమ్ టైమ్స్ యు వాంటెడ్ టు డు గుడ్ మీరు ఇది చేసింది చాలండి ఇంత చేస్తే చాలు ఇవన్నీ అంటే అది కామన్ థింగ్ ఓ అంటే యాక్టింగ్ చేసే విధానం కూడా అది కూడా వాళ్ళు డైరెక్ట్ దట్స్ ఎనీవే దట్స్ అ డైరెక్టర్స్ కాల్ యు ఆర్ దేర్ టు గివ్ వాట్ హీ వాంట్స్ నాట్ వాట్ యూ వాంట్ సో అవన్నీ మనకు అక్సెప్టబుల్ వీ నీడ్ టు గో విత్ ద ఫ్లో ఓకే సో అది కూడా జడ్జ్ చేసేస్తున్నారు అనమాట అది న్యాచురల్లీ కదా అది మీరు యాక్ట్ చేసినా నేను యాక్ట్ చేసినా సార్ యాక్ట్ చేసిన ఎనీబడి ఇట్స్ గోయింగ్ టు బి బట్ భరత్ ఎందుకని ఓన్లీ ఒక పోలీస్ ఆఫీసర్ గానే ఫిక్స్ చేశారు ఇండస్ట్రీలో నా క్యారెక్టర్ పిలుస్తున్నారు కదా యూనిఫార్మ్స్ కూడా లేదండి ఇప్పుడు ఇంకొన్ని రోజులు అయితే అది కూడా చేపిస్తారు మీరు ఈ క్వశ్చన్ అడగాల్సిన నన్ను కాదు నన్ను ఎవరెవరు అయితే పిలుస్తున్నారు ఎందుకు మీరు భరత్ రెడ్డి గారికి ఇది మాత్రమే ఇస్తున్నారు అని బాగా అడగాలి భరత్ రెడ్డి గారు దీనికే సూట్ అవుతారు అని ఏమైనా ఉందా పోలీస్ ఆఫీసర్కే బాగుంటాడు అయినా మీ వాళ్ళకి ఫిజికల్ ప్రెసెన్స్ అంటే స్పోర్ట్ ద లుక్ వి లుక్ ద బెస్ట్ ఏమో అది ఒకటి ఉండొచ్చు ఐ అగ్రీ విత్ దట్ ఆ పర్సెప్షన్ లో ఇదైతే ఓకే వాళ్ళకి ఏంటంటే ఈ కథలో వెళ్ళేటప్పుడు పోలీసు వాడు వస్తే ఆ ఇంపాక్ట్ ఉండాలంటే వీడేస్తే బాగుంటుందని అలా ఫిక్స్ అవుతా ఉంటారు ఓకే